బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. గోకవరం మండలం గుమ్మిళ్లదొడ్డి గ్రామంలో ఫ్యాక్టరీ వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులు సామూహిక ఆమరణ నిరాహారదీక్షలు ప్రారంభించారు. జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మారోతి శివగణేష్, సామాజిక ఉద్యమనేత పాటంశెట్టి సూర్యచంద్ర, గుమ్మిళ్లదొడ్డి అచ్యుతాపురం గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు ఈ దీక్షలో పాల్గొన్నారు. దీక్షకు సంఘీభావంగా గుమ్మిళ్లదొడ్డిలో జాతీయ రహదారిపై గ్రామస్తులు రాస్తా రోకో నిర్వహించారు. ఈ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీక్షా శిబిరాన్ని జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ సందర్శించి సంఘీభావం తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లడం జరుగుతుందని రమేష్ హామీ ఇచ్చారు. అశోక ఫ్యాక్టరీ వల్ల అన్ని సమస్యలే కనిపిస్తున్నాయని, ఈ ప్రాంతం నుండి సముద్ర తీర ప్రాంతానికి దీన్ని తరలించాలని దీక్షలో ఉన్న నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసాగో ఎథైల్ ఆల్కహాల్ పరిశ్రమను నిర్మాణం చేసి ఎంతో దౌర్భాగ్యాన్ని ప్రజలకు మిగులుస్తూ ఉన్నారు. ప్రేతమైన కాలుష్యం వస్తుంది. ఏదైతే ఎథైల్ ఆల్కహాల్ ప్రాసెసింగ్ ఉందో అది ఫెర్మెంటేషన్ చేస్తారు, కుల్లబెడతారు. కుల్లబెడిన ద్వారా వచ్చిన ఈ కార్బన్ డైఆక్సైడ్ ని వాళ్ళు పొందడం కోసం ఈ పరిశ్రమ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రేతమైన ఇబ్బంది పడతా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే దళితోడు ఏదైతే ఉందో ఎమ్మెల్యేపేట కానీ ఎండిపేట కానీ మొన్న రాత్రి మేము 8:30 పోయి అక్కడ చూసినప్పుడు నిజంగా ఏడుపు వచ్చిందండి. ప్రజలు అక్కడ గాలి పీల్చుకోవడానికి సాహసం చేయలేకపోతున్నారు. పిల్లలు చాలా దౌర్భాగ్యం అని అనిపిస్తున్నారు. అక్కడ గర్భిణీ స్త్రీలు చూస్తే నిజంగా చాలా చాలా వేదన కలిగింది. ప్రభుత్వం దిగి రావాలి, కలెక్టర్ గారు రావాలి, ఇక్కడికి వచ్చి ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వాలి. వీళ్ళు పడుతున్న సమస్యను ప్రజలతో చర్చించాలి, ప్రభుత్వానికి తెలియజేయాలి. కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఈవేళ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతాన్ని సందర్శించాలి. ఈ ప్రజలకు న్యాయం చేయాలి. ఈ పరిశ్రమని ఇమీడియట్ గా ఆఫ్ చేసి షట్ డౌన్ చేసి ఈ పరిశ్రమను తరలించాలి. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో గ్రామ సభ తీర్మానం లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా అడ్డగోలుగా ఎక్కడో ఏసీ రూముల్లో ఉండి పర్మిషన్లు ఇవ్వటం, ఇక్కడ 4 గ్రామాలకు మధ్యలో అసాగో ఇథనాల్ పరిశ్రమ నిర్మించడం, పరిశ్రమ నిర్మాణం అనంతరం ఇక్కడ పరిశ్రమ నుండి చాలా దుర్వాసనతో కూడినటువంటి స్మెల్, కాలుష్యం రావడంతో పాటు శబ్దాలు ఎక్కువ రావడం, అదే రకంగా పొగ రావడం, పొగతో పాటు బూడిద రావడం వల్ల ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అందరూ కూడా స్థానికులు గత 2 నెలల నుంచి కూడా రిలే నిరసనలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా అధికారులకు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా సరే పట్టించుకోని కారణంగా మరి ఇక్కడ జగ్గంపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరోతి శివగణేష్ తమ్ముడు పిలుపు మేరకు ఈరోజు సామూహిక ఆమరణ నిరాహార దీక్ష ఇక్కడ గుమ్మలదొడ్డి రామాలయం వద్ద ఇక్కడ కూర్చోవడం జరిగింది. గణేష్తో పాటు నేను, నాతో పాటు ఇంకా చాలామంది సామూహిక నిరాహార దీక్షలో కూర్చోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము అధికారులు ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, మరి ప్రజలకు అనుకూలంగా ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన ప్రభుత్వం మరి నేటికి స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఫ్యాక్టరీ పొల్యూషన్ లేకుండా కానీ వాళ్ళు తక్షణమే చర్య తీసుకోకపోతే ఫ్యాక్టరీని మూసేయడానికి ఏ ఉద్యమం చేయడానికన్నా జనసేన పార్టీ తరఫున మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ఇది ఈ ఫ్యాక్టరీ ఒక దుస్థితిని, అలాగే మన గ్రామాల్లో ఉన్న ప్రజలు అనుభవించే బాధను కూడా మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. నేను రేపు కలెక్టర్ గారిని కూడా కలుస్తున్నాను ఈ విషయం మీద. కలిసి 1-2 డేస్లో మన పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే ఈ యొక్క సమస్యని పరిష్కారం రావడానికి కృషి చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను.